బాల్ కి పంచర్ వేసుకురావడానికి ఎంతసేపా? పాత మేకు బయటికి తీయడానికి కొంచెం లేట్ అయింది. ఇవో ఆగు, ఎక్కడికి వస్తున్నావు? ఆడడానికి బ్రో. ఆడడానికా? అవును. బాల్ ని ఇంకో రెండు నెలలు అందిస్తూ ఉండు, అప్పుడు ఆడొచ్చు. సరేనా? ఇదే రెండేళ్లుగా చెప్తున్నావు, అసలు లోనకి రానివ్వట్లేదుగా. నీకు అంత తొందరగా ఉంటే నీ ఏరియాలో ఉన్న కార్పొరేషన్ గ్రౌండ్ లో ఆడుకో. ఎందుకు గాంధీనగర్ టర్ఫ్ కి వస్తున్నావు? నా ఏరియాలో ఇలాంటి గ్రౌండ్ ఉంటే నిన్ను పట్టుకుని వెళ్ళడం ఎందుకు? అంటే ఇలాంటి గ్రౌండ్ లో ఆడితే గేమ్ త్వరగా డెవలప్ అవుతుంది, నీ పెయిన్ కూడా రాదు బ్రదర్. అందుకే తెలుసు కదా, అయితే వెయిట్ చెయ్. ఐ ఆమ్ వెయిటింగ్. ఏనన్నా? వెయిట్ చేస్తామని చెప్తున్నావు, నువ్వు మూసుకుని ఆడు, అక్కడే ఉండు. అలాగేలే, వచ్చేస్తారు. అయినా నీకంత ధైర్యం ఉండకూడదు ప్రభు. భయం లేకుండా క్లాస్ రూమ్ లో అలాంటి వీడియోలు చూస్తావా? సెమ్ డ్రాప్ అయినందుకు కూడా బాధలేదు సీనియర్. క్లాస్ లో అమ్మాయిల ముందు దొరికిపోయాను కదా, అదే పిచ్చ అవమానంగా ఉంది. నిన్న అనడంలో అర్థం లేదులే. సరైన టైంలో జరగాల్సినవి జరిగితే నువ్వు ఇలాంటి ఏదో పనులు ఎందుకు చేస్తావు? అంటే నేను అవడానికి నేను మాత్రమే కారణం కాదు, సమాజం కూడా కారణం కదా. అవును, సమాజం కూడా ఒక కారణమే. అంటే నేను ఒక్కసారి అలా చేశానంటే నాకు ఆ థాట్స్ రావు కదా? రావనే అనుకుంటాను. మరైతే నాకు హెల్ప్ చేయవయ్యా. సీనియర్ తో మాట్లాడే మాట్లాడి మరి ఇంకేమైనా వెళ్ళి అడగమంటావు? అందుకని నన్ను స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని నీ ముందు నుంచోమంటావా? అర్థం బర్థం లేకుండా వాగుతున్నాడు. పోనీలే సీనియర్, నేను ఎవరిని వెళ్ళి అడగగలను? నేను ఇది వెళ్ళి మా నాన్న అడగలనా, లేక మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడగలనా? నాకంటూ ఉన్న ఒకే ఒక సీనియర్ వి నువ్వే. ఈ పసిపిల్లడి మనసును అర్థం చేసుకుని ఏమైనా హెల్ప్ చేస్తావు అనుకుంటే నువ్వే ఎగతాలు చేస్తున్నావు. సరే పోనివ్వు, పోనివ్వరా. ఎందా వీడియో కాదు, ఫోన్ కూడా వేడిగానే ఉంది. మొత్తం నన్ను బోకరం చేశాడు, తప్పులేదు. జరిగా ఫోన్లోనే కానిచ్చేలా ఉన్నావు ఏంటా? హలో అంకుల్. హలో అంకుల్, నేను గాంధీనగర్ నుంచి మాట్లాడుతున్నాను అంకుల్. నా నెంబర్ ఎలా దొరికింది అంకుల్? నెట్ లో దొరికింది అంకుల్. ఒకరికి 1500 అవుతుందయ్యా. 1500 అంకుల్? అవును. క్రెడిట్ కార్డ్ ఉందా? అది అక్కర్లేదా? వద్దు వద్దు వద్దు. రేపు 11 గంటలకు లోటస్ కాలనీ వచ్చాయి. ఓకే అంకుల్, థ్యాంక్స్ అంకుల్. రే ప్రభు, రేపు నీకు పండగే పండగ. అంతా ఇక్కడే చేస్తే ఇంకక్కడేం చేస్తావు? హలో. హలో. ఓయ్ అంకుల్, అరగంట నుంచి ఒకే చోట వెయిట్ చేస్తున్నావు, ఎక్కడున్నావయ్యా? కాస్త అలా తల తిప్పి చూడు. తల తిప్పాలా? ఇటు లెఫ్ట్ లో చూడు. లెఫ్ట్ లో పాత బస్ స్టాప్ కనిపిస్తోందా? అవును, బస్ స్టాప్ ఉంది. ఇంకేం కనిపిస్తోంది? ఏముంది? ఆ బస్ స్టాప్ లో చెత్త కుండి కనిపిస్తుంది. ఏయ్, అది నేనేనయ్యా. నువ్వా? ఓ అంకుల్. సీనియర్ ఏంటయ్యా, ఏదో వేషం వేసుకున్నట్టు ఆ డ్రెస్ ఏంటి, నువ్వేంటి? సరే త్వరగా వచ్చాయి, లేట్ చేయకో. ఇదిగో వస్తున్నా వస్తున్నా. రే వాడు వచ్చాడు రా, గ్లాస్ అక్కడ పెట్టురా. సీనియర్ ఏంట్రా? ఒక్క నిమిషం సీనియర్, నాకు ఒక డౌట్. ఏంటి? మనం కొనుక్కొని వెళ్ళాలా, లేక వాళ్ళు కొనిపెట్టే ఉంటారా? రే ప్రభు, వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడే రావు, మంచి ప్రశ్న అడిగావు. మనమే క్వాలిటీగా తీసుకువెళ్దాం. ఎన్ని తీసుకువెళ్దాం? 3 మూరలు. 3 మూరల? అవును సీనియర్, 3 మూరల మల్లెపూలు చేతికి చుట్టుకుని వాసన చూస్తూ స్టైల్ గా వెళ్ళిన చుట్ట సూపర్ గా ఉంటుంది కదా. నువ్వు పిల్ల జమీందారు అని మల్లెపూలు చుట్టుకుని వెళ్తావా? మూసుకునరా. సీనియర్ ఎన్ని రోజుల కాలో తెలుసా సీనియర్? నా ప్రాక్టీస్ కూడా వదులుకు నీతో వచ్చానరా, ఎందుకురా నా పరుగు తీస్తావు? నోరు మూసుకుంటారా? ఒకవేళ సీనియర్ కి మల్లెపూలు ఇష్టం లేదేమో. చామంతి పూలు? వీడేంటి ఉగ్గుని పందిలాగా ఉన్నాడు. డబ్బా ఎంత తీసుకొచ్చారు? అది 1500. లేదు లేదు, ఒక్కొక్కరికి 2000 అవుతుంది, పర్వాలేదా? నిన్న ఫోన్ లో 1500 అన్నావు. 500 నా కమిషన్ తమ్ముడు. అలాగా ఏంట్రా? పర్లేదు సీనియర్, 500 కదా, కానీ బిల్లు ఇస్తాడేమో. అంటే సీనియర్ తమ్ముడు చెప్పంకుల్, మీ ఇద్దరులో ఎవరు ఫస్ట్ వెళ్తారు? వీడే అంకుల్. సీనియర్ ముందు నువ్వు వెళ్ళొచ్చు సీనియర్. నాకు అలాంటి అలవాట్లు, ఏదో నువ్వు అడిగేవని కూడా వచ్చా. సీనియర్ కంపెనీ ఏమో. సీనియర్ క్లాస్ రూమ్ లో ఎవరి కంపెనీతో చూసావరా చెప్పరా? తమ్ముడు ఆగే, మాట్లాడుతున్నానుగా. ఈ సమాజాన్ని ఎవర్రా తిట్టింది? తమ్ముడు మీ ఇద్దరులో క్లాస్ రూమ్ లో పలానా సినిమా చూసింది ఎవరు? నేనే అంకుల్. అయితే నువ్వే వెళ్ళాలి, వెళ్ళు, వెళ్ళి ఆటోలో కూర్చో. సరే అంకుల్. ఆగు. ఏంటి వెళ్ళేటప్పుడు అపశకునంగా ఆపుతున్నావు? నీ దగ్గర ఉన్నాయని నాకు ఇచ్చేసి వెళ్ళరా? ఏ వెళ్ళిన చోట ఏవైనా జరగచ్చు, అందుకని. లేదు ప్రభు, మాట విను, ఉన్నా ఇమ్మంటున్నాను కదా. వస్తున్నాడు వస్తున్నాడు. లేట్ అవుతుందయ్యా. ఉండండి అంకుల్, నీకే కాదురా, నేను ఉన్నాను కదా. ఎంజాయ్ 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 ఎంజాయ్. ఏం చేస్తాడు తమ్ముడు?
ఏం డ్రెస్ ఇది? ఫుట్బాల్ జెర్సీ. అన్నా ఎక్కడన్నా? వెళ్ళి తలుపు తట్టు. అదే ఎక్కడ? పోరా. ఏంట్రా ఇది? లేదు, ఆటో అతను పంపించాడు. ఏంట్రా, ఆటో పంపించాడు, రిక్షా పంపించాడు అంటావు? చూస్తుంటే కొత్త పిచ్చగాళ్ళు ఉన్నావు, లోపల పోరా. ఎవరు కావాలి? ఏంటి బ్లూ? అదేంట్రా బ్లూ? బ్లూ అని చెప్పవా? బ్లూ కన్ఫామా? ఎందుకు అలా అడుగుతున్నారు? భయపడకు, మేము అలాగే అడుగుతాం. పుష్ప, ఒక అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు తన నడు మీద చేయివేయి. అందుకు తను కాస్త సిగ్గుపడింది అనుకో, తన చెవి పక్కన ఉన్న జుట్టిని మెల్లగా జరిపి నీ పెదాలని దగ్గరికి తీసుకుపోయి చిలిపిగా చిన్నగా కొరకరా. లేదండి, నా ఫ్రెండే అలా చెప్పాడు. ఏం చెప్పాడురా మీ ఫ్రెండ్? చిలిపిగా కొరకమన్నాడండి. చిలిపిగా? చిలిపిగానేగా కొరకమన్నాడు? ఏంటైంది? అయ్యో, ఏంటండి, మీ చేతిలోంచి రక్తం వస్తుంది. ఏంటి, చేతి నుంచి రక్తం వస్తుందా? ఇది నువ్వు కొరికిన చెవి నుంచి వస్తున్న రక్తం రా? చెవి నుంచి వస్తున్న రక్తం? చెవిలోంచా? నేను కనిపెట్టేశాను, నువ్వు సైకో. నువ్వు సైకోవే కదా? అయ్యో కాదండి, నేను స్టూడెంట్ నండి. స్టూడెంట్ వా. ఏమండి, 500 కమిషన్ కూడా ఇచ్చానండి. ఏంటి కమిషన్? అని యదవులందరూ వస్తున్నారు కదరా. ఏమైనా కావాలంటే నన్ను అడగండి. అలాగే మా ఉదయాన్న ఏంటమ్మా ఈ గోళ? సార్ టైం 12, ఇప్పుడే తమకు తెల్లారిందా? సరే ఇప్పుడు ఏంటంట? ఫస్ట్ ఫ్లోర్ కి బెజవాడ నుంచి ఎవరో అద్దెకి దిగారు. బెజవాడ నుంచా? త్వరగా దించండి అయ్యా, కబుర్లో తర్వాత చెప్పుకుందరు గాని. హలో డ్రైవర్, కూల్ డౌన్ డ్రైవర్. వాళ్ళు నెమ్మదిగానే దించుతారు, మీరు ఇలా రండి, కొంచెం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడాలి? వచ్చిన వాళ్ళు ఏ టైపు? ఏ టైప్ అంటే అదే, అందరితో బాగా మాట్లాడి మింగిల్ అవుతారా లేక? అవుతారు అవుతారు. రండి సార్. ఇప్పుడే వచ్చారా సార్? అవును సార్. సంతోషం. ఇది బయట గేట్కి, మా దగ్గర ఒకటి ఉంది, ఇది మీ దగ్గర ఉంచు. థ్యాంక్స్ సార్. ఇక అద్దె 7వ తారీఖు తర్వాత ఇస్తే చాలు. థ్యాంక్స్ సార్. అర్జెంట్ ఏమీ లేదు. చాలా థ్యాంక్స్. సరేనా? వీడు మా అబ్బాయి. అలాగా. హలో అంకుల్. ఏం చేస్తున్నారు? ఇంజనీరింగ్ 4th year అంకుల్. బాగా చదవండి. రే నువ్వు వెళ్ళి మొహం కడుక్కొని పని చూడరా. సరేనన్న. ఇంట్లో సామాన్లన్నీ ఎలా పడున్నాయో చూడు. సర్దు. వినిపించింది. నాకు వద్దని చెప్తున్నానా? ఇలాగే చేసావంటే నేను బెజవాడికే వెళ్ళిపోతాను. ఏ పప్పి, చికెన్ బువ్వ తిందామా? రా 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 రా. చెప్తూనే ఉన్నాను, ఎక్కడికి వెళ్తున్నావే? కాస్త టిఫిన్ తిని వెళ్ళవే. నాకు టిఫిన్ అంతా ఏమొద్దు, చంపకు తినకు పోమా. ఎంత పొగరో చూడు. పప్పి, ఫిగర్ సూపర్ గా ఉంది, టక్కని వెళ్ళి లైన్లో పెట్టు. నీ పేరేంటి? పప్పి. దాని పేరు పప్పి. మీ పేరు? రమ్య. ఎందుకండి ఏడుస్తున్నారు?
మీకు ఇడ్లీ అంటే అంత ఇష్టమా? మామూలుగా నాకు ఇడ్లీలంటే అంత ఇష్టమే ఉండదు. కానీ సండే మా ఊర్లో సూరయ్య హోటల్లో పొద్దున్నే 10 మన కాకలి దంచేస్తున్నప్పుడు సూరయ్య హోటల్కి వెళ్ళి కూర్చున్నామంటే 4 ఎండిపోయిన ఇడ్లీలు పెడతారు. ఎండిపోయిన ఇడ్లీలా? ఎండిపోయిన ఇడ్లీలనే అంత తేలిగ్గా తీసేయకండి. ఎండిపోయిన ఇడ్లీల పైన వేడి వేడి చికెన్ కుర్మా పోసి 5 వదిలేశారంటే కుర్మాలో ఊరిన ఇడ్లీలు పువ్వుల్లా అయిపోతాయి. వాటిని తుంచి నోట్లో పెట్టుకున్నారంటే అదండి సండే. ఏమండి వినడానికి సూపర్ గా ఉందండి. మీ ఊళ్ళో అటువంటి ఇడ్లీలు ఎక్కడైనా దొరుకుతాయా? అందుకే నాకు ఈ ఊరు నచ్చలేదు. మన ఊళ్ళో ఆ టైప్ ఇడ్లీలు. మన ఏరియాలో 21G బస్ ఎక్కారంటే స్ట్రైట్ గా పెద్ద బజార్ దగ్గర ఆగుతుంది. అక్కడ దిగారంటే అక్కడ పిచ్చ రష్ గా ఉంటుంది. ఆ గుంపుని తోసుకుంటూ స్ట్రైట్ గా వెళ్ళండి. మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న కొట్టు ఉంటుంది. ఆ కొట్టు 75 అక్కడే ఉందండి. ఆ కొట్టు పేరు సీనాభాయ్ టిఫిన్ సెంటర్. అక్కడికి వెళ్ళి నుంచుని అన్నా ఒక ప్లేట్ పొడి ఇడ్లీ అని ఆర్డర్ ఇచ్చారంటే వెంటనే ఇడ్లీ పాత్ర మూత తీసి పొగలు కక్కే 4 ఇడ్లీలు తీసి ప్లేట్ లో పెట్టి చేతి నిండా స్పెషల్ కారపొడిని ఆ ఇడ్లీ మీద ఎక్కడా క్యాప్ లేకుండా ఫుల్గా చల్లి గుమగుమలాడే కమ్మని నేతిని పెద్ద గరిటెతో ఇడ్లీల మీద పోసి వేడి వేడిగా ఇస్తాడు చూడండి. ఆ ప్లేట్ని చేతిలోకి తీసుకుని 2 అలాగే చూసి వాసనని ఆస్వాదించి ఒక ముక్కని తుంచి నోట్లో వేసుకుని కళ్ళు మూసుకున్నారంటే